నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి నేను మెడినియన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కొంచెం గట్ హెల్త్ అంటే మన పొట్ట గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఈ గట్ హెల్త్ అనేది ఈ రోజుల్లో చాలామందికి డిస్టర్బ్ అవుతుంది నోటికి చెప్పాలనుకుంటే ఎనభై ఐదు తొంభై మందికి గట్ హెల్త్ అనేది చాలా ప్రాబ్లంగా తయారైంది ఎందుకంటే మనం చేసే డే టు డే లైఫ్లో మనం అంటే రెడీ టు ఈట్ అన్నట్టు ప్రతి ఒక్కటి తయారైంది మనం తయారు చేసుకునే ఓపిక మనకు లేదు తయారు చేసి పెట్టి పిల్లలకు పెట్టి ఓపిక మనకు లేదు పిల్లలు మనం తయారు చేసేంతవరకు వెయిట్ చేసి తినాలన్న ఓపిక వాళ్ళకు లేదు కాబట్టి ఈ అనేది చాలా వరకు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఈ గట్టు గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అన్నిటికీ మన బాడీలో ఉండే ప్రతిదానికి ఈ గట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన గట్టు హెల్త్ బాగుంటేనే మిగతాదంతా బాగుంటుందని చెప్పి ఈ రోజుల్లో మనకు ఈ వీడియోల ద్వారా వాడి ద్వారా వీడి ద్వారా మీకు డాక్టర్లు చెప్తుంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది తప్ప ఇంకా పూర్తిగా దాని మీద మీకు అవగాహన రాలేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అది ఎంత పంచుకుంటే మీ బాడీలో ఉండే సెల్స్ అన్నీ కూడా అంత మంచిగా పనిచేస్తాయి మనం గట్ హెల్త్ బాగుండాలని చెప్తే కొంతమంది నా గ్యాస్ స్టవ్లో ఉంది దానివల్ల చెప్పి ఆ గ్యాస్ స్టవ్లకు ఇంకొక ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వాడుతున్నామే అది త అది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది దీనికి మళ్ళీ నేను ప్రోబయాటిక్స్ అని మధ్య కొత్తగా వచ్చినాయి కొన్ని ఈ ప్రోబయోటిక్స్ వేసుకుంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చెప్పి డెవలప్ అయ్యి ఇంట్రస్ట్రైన్ ఎంత బాగుంటాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు రాస్తున్నారని ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకు మనం ఆ వరుడు వాడద్దు కానీ జనాలకు అలవాటు చేయడం తప్ప అంత తప్ప ఏం లేదు ఈ ప్రోబయోటిక్ బయట నుంచి వచ్చిన ఏదైతే ఇస్తున్నామో ఒక సర్టన్ బ్యాక్టీరియా లాంటిది లోపలికి పంపిస్తున్నాం మిగతా బ్యాక్టీరియా పరిస్థితి ఏంటి మన గట్ హెల్త్లో వెయ్యి రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి అంటే దాన్ని డైవర్సిటీ అంటాం బ్యాక్టీరియల్ డైవర్సిటీ అంటాం మనం ఎలా బయోడైవర్సి డైవర్సిటీ అంటామో ఇది కూడా బ్యాక్టీరియా డైవర్సిటీ అనేది అంటే దానికి అనుకూలంగా ఉండాలి బ్యాక్టీరియా అనేది డెవలప్ కావాలి పొట్టలో అంటే నువ్వు తిన్న ప్రతి ఆహారం నుంచి మనం తిన్న ఆహారం మనం తిన్నది మనం తింటున్నాం ఆహారాన్ని కానీ మనం తిన్న పొట్టలో బ్యాక్టీరియా తింటుంది ఆహారాన్ని ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా తిని మనకు ఏ ఏ ఆహారం మనం తిన్న ఆహారంలో ఏముంది అనేది దానికి సంబంధించిన ఆ బ్యాక్టీరియా వచ్చి దాన్ని తినేసి మనకు విటమిన్ డి లోపం ఉంటే విటమిన్ డి ఆహారంలో ఉందా లేదా చూసుకొని దాన్ని పంపిస్తుంది బీ ట్వెల్వ్ తక్కువ ఉంటే దాన్ని పంపిస్తుంది అలాగే బీ టూ బీ త్రీ బీ ఫోర్ ఏది తక్కువ ఉంటే అది మనకు ఈ బాడీకి అనేది అందించడానికి ఈ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ రోజుల్లో మనం దాన్ని గమనిస్తున్నాం ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అక్కడ నాశనం అవుతుందో మనకు బీటువల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ బీటువల్ ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ ఈ రోజుల్లో చెప్తున్నారు మటన్ చికెన్ నుంచి అని కరెక్టే మటన్ చికెన్ నుంచి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఒప్పుకోదగిందే కానీ ఈ గట్టు మనం తిన్న చికెన్ మటన్ అరిగించడానికి అక్కడ కూడా హెల్దీగా ఉండాలి కదంటే మీకు ఎగ్జాంపుల్ ఒక పొలం ఉందంటే విత్తనం వేస్తున్నాం మన మొలవాలి దాన్ని సారవంతం ఉంటేనే కదా మనం మొలక వేయాలి విత్తనం వేస్తే మొలకొచ్చేది విత్తనం వేసినప్పుడు అది చెడిపోయినప్పుడు మొలక రాదు కదా అదేవిధంగా మనం తిన్న ఫుడ్ మంచిగా అరగాలంటే మన గట్ హెల్త్ ఇండస్ట్రీలో ఉండే బ్యాక్టీరియా మంచిగా గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మనకు ఆ తిన్నది అరిగి దేనికి సప్లై ఇవ్వాలనో దానికి అనేది అదే పంపిస్తుంది అనమాట అందుకే మన బ్యాక్టీరియా లోపల ఉండేది మనం తిన్న ఫుడ్డును అది అరిగించి దేనికి ఎంత అవసరమో అంటే ఏ ఆర్గానికి ఎంత అవసరమో ఏ ఏది అవసరమో అని చెప్పి బ్లడ్లో రిలీజ్ చేసి అది దాని ద్వారా అందించడం అనేది మనం గమనిస్తున్నాం నేను చెప్పేది ఏంటంటే ఈ మటన్ చికెన్లే కాదు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే బర్రెలు గొర్రెలు ఎనిమల్స్లో అవి ఏ జంతువులను తింటున్నాయి వాటిల్లో మనకు బీట్వల్ వాటిలో లోపం లేదా మరి వాటిల్లో లోపం రావాలి కదా అంటే మనం తినే ఫుడ్ గట్టి హెల్త్ మంచిగా ఉంటే మనం తినే ఆహారం ద్వారానే మనకు బీట్వల్ అనేది ఇవ్వడానికి ఆ ప్రకృతి ఆ నేచర్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది కాబట్టి ఈ గట్టి హెల్త్ మంచిగా ఉంటే అన్ని పోషకాలు మనకు బాడీకి అందుతాయి ఆ గట్టి హెల్త్ మంచిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదే ఇంతకుముందు చెప్పినట్టు మనం తినే ఫుడ్ ఈ బేకరీ ఐటమ్ కావచ్చు లేదా ఈ ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా వెయ్యి రకాల కారణాలు కర్ణుడు తాగడానికి ఎన్నో రకాల కారణాలు అన్నట్టు గట్టి హెల్త్ పా పాడవడానికి ఎన్నో రకాల కారణాలు దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి మంచిగా ఉంటే మీరు ప్రోబయోటిక్ న్యాచురల్గా వచ్చేటి కొన్ని పదార్థాలు చెప్తాను ఏదన్నా వాడుకోండి ఏంటివంటే మిల్క్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మిల్క్ తోటి తయారైన కర్డ్ లేదా కర్డ్ తోటి తయారైన బటర్ మిల్క్ ఇవి రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు తాగండి మంచిది టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఉండేవి కొందరు కామెంట్లు మనం చెప్తే ఎంఎల్ కూడా చెప్పలేదు సార్ అని అడుగుతున్నారు అందుకని మినిమం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఒకసారి లేదా రెండు సార్లు తీసుకుంటే మంచిది అలాగే కోకోనట్ వాటర్ మీరు తాగాలనుకుంటే రోజు ఒకటి లేదా రెండు కొబ్బరి బోండాలు అంటే రెండు కొబ్బరి బోండాలు అని చెప్తే కూడా కొంతమంది ఏంటంటే దానికి అదేంత ఎమ్మెల్యే సార్ అంటున్నారు దానికి ఏం కాదండి కొబ్బరి బండ్లు ఒక్కోసారి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఒకసారి వన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే ఉంటుంది మన త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ తాగా రెండు కొబ్బరి బండాలు వాలు కొట్టాలి కదా కాబట్టి ఎంత ఉంటే అంత తాగండి ఉదయం వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మినిమం ఈ రోజులు ఉండే కోకోనట్లో దొరుకుతున్నాయి మనకు అవి వాడుకోవచ్చు అలాగే ఏదైతే మనకు మొలక గింజలు ఉన్న స్ప్రౌట్స్ ప్రోటీన్స్ బాడీకి కావాలి కాబట్టి స్ప్రౌట్స్ అదే విటమిన్ డి కావాలి కాబట్టి మనకు ఫ్లాక్ సీడ్స్ కావచ్చు లేదా సియాసిడ్స్ కావచ్చు వాటిల్లో కూడా విటమిన్ డి అనేది కొంచెం దొరుకుతుంది అదే కాకుండా మనం కొంచెం ఎండకు నిలబడితే ఆ దేవుడు ఇచ్చింది మనకు వరం ఏంటంటే ఆ సూర్యుని ద్వారానే ఆ స్కిన్ అనేది గ్రహిస్తుంది ఈ రోజుల్లో మనం బయట తిరగట్లేదు అందరికీ ఎవరికి ఏం టెస్ట్ చేసినా సిటీలో ఉండే వాళ్ళకి నూటికి తొంభై మందికి విటమిన్ డి అయితే కనిపిస్తుంది అదే పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఈ రోజుల్లో విటమిన్ డి లోపం ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు అలవాటు పన్నారు ఇంట్లో ఫ్యాన్లకు ఏసీలకు ఎండ తగిలితే బయటకు పోకుండా బయట తిరగక్కపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు వందలు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది చోకింది అదేవిధంగా గట్టి హెల్త్ అన్నట్టు వాళ్ళకు కూడా గట్టి ఇప్పుడు ఏ ఊర్లో మనకు చిప్స్ దొరకట్లేదు ఏ ఊర్లో మనకు ఐస్ క్రీమ్స్ దొరకట్లేదు ఏ ఊర్లో మనకు ఈ ప్యాకేజ్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకు దొరకట్లేదు ఇవన్నీ చూస్తున్నాం ఇంకో విషయానికి వస్తే ఈ జ్యూసులు ఎక్కువ జ్యూసులు వాడుతున్నారు జ్యూసులు కూడా అంత మంచిది కాదండి ఎందుకంటే మీరు ఫ్రూట్ తీసుకోండి ఫ్రూట్ తింటే ఆరెంజ్ ఫ్రూట్ కావచ్చు యాపిల్ కావచ్చు ఏదైనా ఫ్రూట్ తింటే దాంట్లో కొంచెం మైల్డ్గా పీచు పదార్థం ఉంటుంది మనం తిన్న దాంట్లో స్లోగా డైజెషన్ అయ్యి బాడీకి కూడా అన్ని పోషక పదార్థాలు అందే అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఈ బ్యాక్టీరియా అనేది అబ్జ మెల్లగా అబ్జార్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ విధంగా మనం గట్ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకుంటే మనకు మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా మనకు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ గట్ హెల్త్ ఉంటే మీకు షుగర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆల్టోఇమ్యూన్ డిజార్డర్స్ ఇంతకుముందు చెప్పినట్లు మనకు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు బాడీ ఫైబర్ మయాలజాలు బాడీలో వచ్చి ఏ జబ్బు కూడా మనకు నోటికి నలభై యాభై పర్సెంట్ ఈ ఈ న్యాచురల్ డైట్ తోటి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అట్లా కంట్రోల్ కాకపోతే అంటే ఇది జబ్బు వచ్చినప్పుడే కాకుండా జబ్బు రాని వాళ్ళు కూడా వాడితే ఏ జబ్బున బారిన పడకుండా ఉంటారు అనేది నానమ్మకం అంటే చాలామంది కూడా వాడుతున్నారు వాడి ఈ రోజుల్లో నోటికి పదిహేను ఇరవై పర్సెంట్ అంటే ఎంత చెప్తున్నా ఇంకా మనం పదిహేను ఇరవై పర్సెంటే గణాంకాలు చెప్తున్నాయి అంతమంది మాత్రం వాడుతున్నారు వాళ్ళ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతూ బాగానే చూస్తున్నాం అనమాట ఈ విధంగా మనం వాడుకుంటూ పోతే మన గట్ హెల్త్ అనేది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అది కిడ్నీ డ్యామేజ్ అవదు బ్లడ్ ప్రెషర్ పెరగదు మనకు ఇంకా ఏరియా ఏరియా జబ్బులు రావడానికి ఆస్కారం అయితే లేకుండా పోతుంది అనమాట ఈ విధంగా మనకు ఇది ఈ గట్ హెల్త్ గురించి మీకు కొంచెం అవగాహన వచ్చింటే మరల ఏదైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో మీరు ఏదన్నా మాకు కామెంట్ చేస్తే మరల ఇంకొక వీడియోతో ఇంకా కొంచెం విపులంగా మీకు చెప్పడానికి మేము ప్రయత్నించం ప్రయత్నం చేయగలం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే